హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి ఈరోజు మీ అందరికీ పుష్కరాల గురించి గంగా పుష్కరాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చేసాను గంగా పుష్కరాలకు సంబంధించి ఏ నదిల్లో స్నానం చేయొచ్చు ఎక్కడెక్కడ మీకు రకరకాల ఘాట్స్ ఉన్నాయి పుష్కర స్నానం వల్ల కలిగే లాభాలు ఏంటి అలాగే పుష్కర స్నానం చేయాల్సిన సమయం ఏంటి ఆ పన్నెండు రోజులు గంగా పుష్కరాలు ఏ రోజులు పడ్డాయి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీరు చూసిన తర్వాత నేను తగినంత టైం మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి కూడా ఉండేటట్టు నేను అడ్వాన్స్గానే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే గంగా పుష్కరాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని మీరు మీ ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేసుకుని వెళ్ళి ఆ గంగా తల్లి ఆశీర్వాదం తీసుకోండి డోంట్ ఫు టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇటువంటి మరిన్ని ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి ఎన్నో పుణ్యనదుల గురించి అలాగే ఎన్నో సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది స్వరమాధి ఛానల్లో మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఇన్ ప్లేలిస్ట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా పుష్కరాల గురించి వివరాలు తెలియజేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా గంగా పుష్కరాల గురించి తెలుసుకుందాం అనుకుంటే పుష్కరాలు అనేవి పన్నెండేళ్లకి ఒకసారి వస్తాయి పుష్కరాలు ట్వెల్వ్ డేస్ ఆఫ్ స్పాన్లో జరుగుతాయి గంగా పుష్కరాలు ఏ తేదీలో వచ్చింది గంగా పుష్కరాలు వచ్చింది అనేలా తెలుస్తుంది అసలు దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాము గంగా పుష్కరం అనగా ప్రతి పన్నెండేళ్ళకి ఒక్కసారి జరుపుకునే గంగా నది యొక్క పెద్ద పండగ గ ఏ నది యొక్క పుష్కరాలకి ఆ పండగ కింద మనము కన్సిడర్ చేసి అందరూ కూడా అది ఘనంగా జరుపుకుంటారు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది అయితే పుష్కరంలోని మొదటి పన్నెండు రోజులను అది పుష్కరము అని చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు ఫస్ట్ వచ్చే ట్వెల్వ్ డేస్ ఏదైతే ఒక వన్ ఇయర్ వ్యవధి అనేది ఉంటుంది ఫస్ట్ పన్నెండు రోజులు ఏదైతే వస్తుందో అది ఆది పుష్కరం అంటారు ఆ పన్నెండు రోజులని అందరూ వెళ్ళి పండగలాగా జరుపుకుంటారు పుష్కర స్నానాలు చేసేస్తారు అంత్య పుష్కరము అంటే లాస్ట్ ట్వెల్వ్ డేస్ని దాన్ని లాస్ట్లో మనం జరుపుకునేది అంత్య పుష్కరాలు అంటారు అయితే పుష్కర కాలంలోని మొదటి పన్నెండు రోజులని ఆది పుష్కరం లాస్ట్ అనేది ట్వెల్వ్ డేస్ అనేది అంత్య పుష్కరం అనేది నేను జరిగింది ఏ రోజులో గంగా పుష్కరం అనేది తెలుసుకుందాం అనుకుంటున్నారో జస్ట్ స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి నేను ఏ రోజుల్లో పడిందో చెప్తానో మీరు దాన్ని బట్టి ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేసుకోవచ్చు ఈ మొదట చివర పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి అనమాట ఫస్ట్ ట్వెల్వ్ డేస్ లాస్ట్ ట్వెల్వ్ డేస్ సంవత్సరం అంతా ఉన్న ఈ స్టార్టింగ్ ఆది ఆర్ అంత్య యొక్క పుష్కరం యొక్క చాలా ప్రాముఖ్యత ఉంది మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైంలో వెళ్ళడం మాక్సిమం ట్రై చేయండి మీరు మీ ఫ్యామిలీతో అలాగే ఆ నదిలో స్నానం ఆచరించడానికి ఈ మొదటి చివరి పన్నెండు రోజుల్లో ఉన్న ఇది బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకల దేవలతో దేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజులలో గంగా నదిలో స్నానం చేయడం వల్ల సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానం చేస్తారు ఎందుకు పుష్కర స్నానం చేయాలి దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఆర్ మనకి పూర్వకాలం నుంచి మన హిస్టారికల్ వేస్లో కూడా మనకున్న డిఫరెంట్ రీజన్ ఏంటి అంటే మనకి ఆ పుష్కరుడు అనేవాడు మనకి ఆ నదిలో కలిసినప్పుడు సకల దేవతలు కూడా వచ్చి నిల్ నిలవై ఉంటారు కాబట్టి అదే టైంలో మనం గనక వెళ్ళి స్నానం ఆచరించగలిగితే పుష్కర స్నానం చేయగలిగితే అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ అలాగే అక్కడున్న పాజిటివిటీ కానీ మన కంప్లీట్ పాపాలు అనేవి తొలగిపోవడం జరుగుతాయని చెప్పి చరిత్ర చెప్తుంది అలాగే మనకి జనరేషన్స్ నుంచి కూడా అదే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే చాలా మంది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడికి సంబంధించి మీరు స్థలాలు ఎక్కడెక్కడ మీరు వెళ్ళి స్నానం ఆచరించవచ్చు గంగా పుష్కరం చేయాలి అనుకుంటే అన్నట్టయితే గంగోత్రిలో చేయొచ్చు అలాగే గంగా సాగర్ ఉంది అలాగే హరిద్వార్ ఉంది బద్రీనాథ్ ఉంది కేదార్నాథ్ ఉంది వారణాసి ప్రయోగ మీరు ఈ ఈ డిఫరెంట్ డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు కానీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ని కానీ మీరు విజిట్ చేసినప్పుడు అక్కడ గంగా అనేది కలవడం జరుగుతుంది పుష్కర స్నానం చేయాలంటే వీటిలో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి పుష్కర స్నానం ఆచరించవచ్చు ఇంకా ప్రదేశం అనేది ఇది భారతదేశంలో గంగా నది ఉంది ఇది ఇప్పుడు ఇంతకీ ఏ టైంలో వచ్చింది అని నేను చెప్తాను అంటున్నాను కదా ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వన్ ఇయర్ వ్యవధి అనేది జరిగింది ఈ గంగా పుష్కరం ఈసారి రావడం జరిగింది ఫస్ట్ అంత్య ఆది పుష్కరంలో మీరు కనుక స్నానం ఆచరించాలనుకుంటే ఏప్రిల్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మే ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు మీకు అంత్య పుష్కరం అనేది రావడం జరిగింది చూసారు కదండి కంప్లీట్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గంగా పుష్కరాలు మీరు ఇప్పుడు కనుక స్పాన్ మీకు తెలిసింది కాబట్టి ఏ వ్యవధిలో మీకు గంగా పుష్కరం వస్తుందని మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీకు కంపల్సరీ మీకు వెళ్ళే ఛాన్స్ ఉన్నా విజిట్ చేసే అవకాశం ఉన్నా మీరు మీ ఫ్యామిలీ చక్కగా వెళ్ళి నేను చెప్పిన డిఫరెంట్ డిఫరెంట్ ఘాట్స్లో గంగా నది ప్రవహించడం జరుగుతుంది అక్కడే మనకి పుష్కరుడు జాయిన్ అవ్వడము అలాగే సకల దేవతలు వచ్చి ఎంతో పాజిటివ్ ఎనర్జీ అలాగే మన పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరించండి నదుల్ని కాపాడుకుందాం నదిలే మన తాగునీరు నదే మన అమ్మ అలాగే మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వాటిని అలాగే పాస్ చేద్దాం చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గంగ పుష్కరాలు ఇదే కాకుండా డిఫరెంట్ పుణ్యక్షేత్రాల గురించి డిఫరెంట్ సిటీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అది లో ఉండడం జరిగింది మీరు దాన్ని క్లిక్ చేసి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే డూ లైక్ షేర్ అండ్ డోన్ ఫోర్ గెట్టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి ప్రదేశం గురించి మంచి పుణ్యక్షేత్రం గురించి ఎన్ టు అండ్ డీటెయిల్స్ నేను తీసుకుని వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్